ప్రమద గణాలకే పూజ్యుడు, విఘ్నాలను తొలగించే దేవుడు, గజముఖ వదనుడు గణేశుడు. భాద్రపద శుద్ధ చవితి వస్తుందంటే ఓవైపు మండపాల జోరు, మరోవైపు మైకు సెట్ల హోరు. నవరాత్రులంతా జై గణేష అన్న నినాదం మారుమోగుతుంది. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతుల వాడకంపై అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ గణేష్ ఉత్సవ కమిటీ తీర్మానాలు చేస్తోంది. అయితే ఆశించిన స్థాయిలో మట్టి విగ్రహాల అమ్మకాలు సాగడం లేదన్న బాధలో మట్టి విగ్రహాల తయారీదారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సీమ ముఖద్వారంలో సందడి చేస్తున్న మట్టి విగ్రహాలపై హెచ్ఎంటీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. పెద్ద అన్న తేడా లేకుండా, ముసలి ముతక అన్న భేదం లేకుండా, కులమతాలకు అతీతంగా అందరూ కలిసి జరుపుకునే అతి పెద్ద పండుగ వినాయక చవితి. గణేష్ చతుర్థి వచ్చిందంటే చాలు, దేశ వ్యాప్తంగా ఊరు వాడల సంబరం అంబరాన్నంటుతుంది. గతంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి అధిక ప్రాధాన్యతనిచ్చే యువత ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా ఎకో ఫ్రెండ్లీ గణేష్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఇప్పుడు మట్టి గణనాథులు రాయలసీమ ముఖద్వారంలోనూ సందడి చేస్తున్నారు. పండుగలలో ప్రథమ పండుగ, పూజలలో ప్రథమ పూజ వినాయక పూజ. విజ్ఞానకు అధిపతిగా ఉన్న గణనాథుడికి నవరాత్రి ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించడం ఆనవాయితీగా వస్తోంది. బొజ్జగణపయ్యపై ఉన్న భక్తిని ప్రతి ఒక్కరూ మనసారా చాడుతారు. వినాయక చవితి వచ్చిందంటే చాలు, కులమతాలకు అతీతంగా పండుగ జరుపుకుంటారు. అత్యంత ఉత్సాహవంతంగా వీధి వీధిన వాడవాడల సంబరాలు అంబరాన్ని తాకుతాయి. తమ స్థాయి శక్తి కొలది చిన్న విగ్రహం నుంచి అతి భారీ విగ్రహాల వరకు ప్రతిష్ఠించి నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.